హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టె తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ థౌసండ్ సిక్స్టీ టూ పాయింట్స్ డౌన్ ఐ సెవెంటీ టూ థౌసండ్ ఫోర్ నాట్ ఫోర్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ డౌన్ ఐ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ప్లస్ బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ థర్టీ త్రీ పాయింట్స్ డౌన్ అయి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఇవాళ మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి కూడా వస్తున్న ఎవ్రీ రైజ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతూ నిఫ్టీ లోనూ సిమిలర్ టైప్ ఫాల్ అండ్ సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఆన్ ఎవ్రీ రైజ్ మార్కెట్ లో సెల్ ఆఫ్ కనిపిస్తూ డే లోజ్ దగ్గరగా మార్కెట్ ఇవాళ క్లోజ్ అయింది మనలో చాలా మందికి క్వశ్చన్ ఉండొచ్చు ఎందుకని మార్కెట్ ఇంతలా ఫాలో అయింది మనం బ్యాంక్ సెన్సెక్స్ ని ఇవి మాట్లాడుకుంటాం స్టార్టింగ్ లో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేటెడ్ తెలుగు లా సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ యాక్షన్ అంతా ఇక్కడ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఉంది స్మాల్ క్యాప్స్ ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ అండ్ మిడ్ క్యాప్స్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఇన్ సెషన్స్ లో డిప్ అయ్యాయి పోర్ట్ఫోలియో స్టాక్స్ చాలా వరకు ఫైవ్ దగ్గర కూడా కరెక్ట్ అయింది సో మీ ఒక్క పోర్ట్ఫోలియోలోనే లోనే అలా ఉందనుకోకండి ఇఫ్ ఇన్ కేస్ మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఈవెన్ లార్జ్ క్యాప్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చున్నా ఇవాళ మెజారిటీ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి కూడా పాజిటివ్ పోర్ట్ఫోలియో ఉందా అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆటో స్టాక్స్ లోనో లేదంటే ఏదైనా స్పెసిఫిక్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఎక్కువ అలోకేషన్ ఇస్తే తప్పించి మోస్ట్లీ ఇవాళ పోర్ట్ఫోలియోస్ ఎవరివి కూడా గ్రీన్ లో ఉండవు అసలు ఎందుకని ఇంతలా మార్కెట్ ఫాలో అవుతుంది దీని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి మూడు రోజుల క్రితం మార్కెట్ కి షాక్ ఇచ్చిన ఆర్బీఐ ఆర్బీఐ న్యూ అప్డేట్ అన్న వీడియోలో గ్లోబల్ గా ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని మార్కెట్ పెరగడానికి సహకరిస్తున్న మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ దాన్ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తూ రివర్సల్ తీసుకుంటూ ఉండడం డౌన్ సైడ్ కి వస్తూ ఉండడం మార్కెట్ పరంగా నేను చూస్తున్న బిగ్గెస్ట్ ట్రిగ్గర్ నెగిటివ్ గా చూస్తున్న ట్రిగ్గర్ బికాజ్ ఇది నేను ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని ఫ్యాక్టర్స్ పాజిటివ్ గా ఉండి మార్కెట్ గ్యాప్ అప్ పై అది తుడిచిపెడుతూ పెడుతూ ఎస్టర్డే లోని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కి వస్తుంటే మోస్ట్ అదే మనకి రీసెంట్ డేస్ లో ఉంటున్న హై అవుతుంది ప్రాబబ్లీ మార్కెట్ డౌన్ సైడ్ కి ట్రిగర్ అవుతుంది అలాగే గ్లోబల్ గా అన్ని ఫ్యాక్టర్స్ నెగిటివ్ గా ఉన్నా మార్కెట్ గ్యాప్ డౌన్ అయి ఆ రోజు పైకి వెళ్తూ ఎస్టర్డే బ్రేక్ చేసి పైకి వెళ్తుంది అంటే మాత్రం మోస్ట్ పాసిబుల్ గా కూడా మార్కెట్ పైకి వెళ్తుంది అనే ఒక మనం ఫామ్ చేసుకోవచ్చు ఎలా ఈ వీడియో లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఫర్దర్ వీడియోస్ లో కూడా సిమిలర్ సినారియో మనం చూస్తూ వచ్చాం బట్ పర్సనలీ నేను వెయిట్ చేస్తూ వచ్చిన లెవెల్ ట్వంటీ బిలో మార్కెట్ సస్టైన్ అవుతుంటే టువర్డ్స్ ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ సెల్లింగ్ సెంటిమెంట్ ఉంటుందని నేను పర్సనల్ గా అనుకుంటున్న ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఒకే రోజులోనే ఇవాళ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ సడన్ గా ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ వరకు వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అరౌండ్ ట్వంటీ టూ థౌసండ్ దగ్గర కొంత కన్సల్టేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆ లెవెల్ బిలో క్లోజ్ అయ్యాక కొంత కంఫర్టబుల్ గా ఎవ్రీ రైస్ వస్తూ మళ్ళీ ఫాల్ ఉంటుంది ఇలా గ్రాడ్యువల్ గా మార్కెట్ టువర్డ్స్ ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ అంటే సెవెన్ సెవెంటీ సెవెన్ దగ్గర మనకి ఏప్రిల్ లో ఉంది కదా ఆల్ ఓవర్ కు మార్కెట్ వెళ్లొచ్చేమో అగేన్ ఆ జోన్స్ లో మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ సెంటిమెంట్ ఉండొచ్చేమో ఒక ఆలోచనలు ఉన్నాయి కానీ ఇవ్వాలి ఇంతలా మార్కెట్ ఫాలో అవుతుంది పర్సనలీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్స్ ఎందుకు ఫాలో అయ్యా ఒక్కొక్క ఫ్యాక్టర్ ని బ్రేక్ చేస్తూ వద్దా గ్లోబల్ మార్కెట్స్ కారణంగా మార్కెట్స్ ఫాలో అయ్యా ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు యుఎస్ మార్కెట్స్ ని యూరోపియన్ మార్కెట్స్ ని ఏషియన్ మార్కెట్స్ ని పెడుతున్నాను అవి ఎంత పెరిగాయి తగ్గాయి ఇవి చూడకండి మేబీ మీరు ఇది ఇది అంతా చూసేసరికి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు జస్ట్ ఇక్కడ చూడండి వెరీ బులిష్ గా ఉన్నాయా బులిష్ గా ఉన్నాయా బేరిష్ గా ఉన్నాయా వెరీ బేరిష్ గా ఉన్నాయా మీకు మోస్ట్లీ వెరీ బులిష్ అనే కదా కనిపిస్తుంది గ్లోబల్ మార్కెట్స్ అన్ని బులిష్ గానే ఉన్నాయి వెరీ పక్కన పక్కన పెట్టేద్దాం వెరీ ఎందుకు బులిష్ గా ఉన్నాయి పాజిటివ్ గా ఉన్నాయి బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మాత్రమే ఇవాళ బీట్ డౌన్ అయ్యాయి ఎందుకు కారణాలు ఏమై వెల్ కొత్తగా రైజ్ అవుతున్న కారణాలు ఏవి కూడా లేవు మీరు గ్లోబల్ గా గమనించండి ఈవెన్ నిన్న కూడా నేను మీకు యుఎస్ఏ నుంచి బ్యాడ్ న్యూస్ వాళ్ళు అక్కడ వడ్డీ రేట్ల రిలేటెడ్ గా చేస్తున్న స్టేట్మెంట్స్ ని కూడా నిన్నటి వీడియోలో చెప్పాను అయితే నిన్నే అయిండాలి యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా వస్తున్న కామెంట్స్ ఆ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అవన్నీ నిన్నే ఫ్యాక్టర్ అయిండాలి బట్ ఇవాళ మార్కెట్ ఇంతలా ఫాలో అవడానికి స్పెసిఫిక్ గా ఇది అంటూ మార్కెట్ పరంగా ఏ అప్డేట్ లేదు రీసెంట్ టైమ్స్ లో నేను గమనిస్తూ వస్తున్నాను ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎప్పుడైతే ఓటింగ్ రిలేటెడ్ గా మార్కెట్ లో సెంటిమెంట్స్ రైజ్ అవుతున్నాయో లో ఓటింగ్ జరుగుతూ ఉంటే కేంద్రంలో ఒక స్ట్రాంగ్ మెజారిటీ బీజేపీ ఎలా అయిపోయిందంటే డిస్కషన్స్ రిజల్ట్ వచ్చే ముందే పాజిటివ్ గా నెగిటివ్ గా మల్టిపుల్ థీమ్స్ మల్టిపుల్ అనాలిసిస్ ఈసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం స్ట్రాంగ్ గవర్నమెంట్ తో అంటే ఓన్ ఆన్ బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ మ్యాజిక్ నెంబర్ ని బ్రేక్ చేసుకుంటూ రాగలుగుతుందా లేదు మిత్ర సపోర్ట్ తో రాగలుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా మార్కెట్ ఒక సెంటిమెంట్ ని ఇంపాక్ట్ చేస్తూ వస్తున్నాయి పర్సనల్ గా నేను ప్రైమ్ రీజన్ గా చూస్తాను నేను మల్టిపుల్ రీజన్స్ చెప్తాను కదా అన్ని రీజన్స్ కి ఒకటే ఇంపార్టెన్స్ కాదు విత్ ఆర్డర్ వేస్ట్ ఇది నాకు సంబంధించినంత వరకు స్ట్రాంగ్ రీజన్ కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ లేకపోతే కాంగ్రెస్ అయినా స్ట్రాంగ్ మెజారిటీతో వస్తుందని మార్కెట్ కి కన్ఫర్మేషన్ కానీ ఉంటే మార్కెట్ ఈ పార్టీ ట్వంటీ త్రీ థౌసండ్ మార్క్ ని బ్రేక్ చేసి పైన బట్ పోలింగ్ జరుగుతున్నాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇప్పుడు ఫేజ్ త్రీ ఎన్నికలు జరుగుతున్నాయి అలా జరుగుతున్న ప్రతిసారి లో ఓటింగ్ నమోదవుతుంది అవుతుంది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఫోర్ పర్సన్ దగ్గర ఓటింగ్ తగ్గుతుంది అనేసరికి భయాలు నెలకొండం కామన్ కాబట్టి అండ్ అనలిస్టులు కూడా సడన్ గా వచ్చి ఈసారి ఇక్కడ ఇన్ని సీట్లు వీళ్ళకొస్తే బీజేపీకి మెజారిటీ రాదనేలా కూడా అనాలిసిస్ చూపిస్తున్నారు ఇన్ఫాక్ట్ అది కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో షేర్ చేశాను సో అవుట్ ఆఫ్ ఈ ఎలక్షన్ ఫియర్స్ కేంద్రంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అన్న ఒక ఫియర్స్ మార్కెట్ ని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అన్ని బానే ఉన్నాయి ఇన్ఫాక్ట్ హైయర్ హైస్ ని ఫామ్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నాయి కానీ మనం మాత్రమే లోయర్ కు వెళ్తూ బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నాం ఎలక్షన్ ఇంపాక్ట్ ప్రైమరీ సెకండరీ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ సెంటిమెంట్ ప్రాబుల్లీ ఇందాక నేను చెప్పిన రీజనే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సెంటిమెంట్ కూడా రీజన్ కావచ్చు మీన్స్ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్ మెజారిటీతో వస్తుందన్న ఒక క్లారిటీ లేకపోవడం కూడా ఎఫ్ఐఎస్ నిన్ను చూసారా సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రోస్ లో సెల్ చేశారు విచ్ ఇస్ అ వెరీ బిగ్ నెంబర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ దగ్గర ఈ మంత్ లోనే ఇంకా అసలు మంత్ కూడా టెన్ అనే డేట్ కూడా చూడలేదు ఇవాళ మే నైన్త్ ఇన్ని డేస్ లోనే ఫిఫ్టీన్ సెల్ చేస్తే ఇంకా నెక్స్ట్ టెన్ డేస్ ఆ నెక్స్ట్ టెన్ డేస్ లో కూడా వాళ్ళు అలా సెల్ చేసుకుంటూ వెళ్తే సుమారు ఒక యాభై వేల కోట్ల దగ్గర ఇండియన్ లో వాళ్ళు సెల్ చేసే స్కోప్ ఉంటున్నట్టు బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇలా నెగిటివ్ సెంటిమెంట్ ఉంటూ ఉంటే ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ సెంటిమెంట్ కూడా పెరగడానికి ఆస్కారమే ఉంటుంది సో వన్ కి టూ కి మన చూడొచ్చు ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఎఫ్ఐ సెల్లింగ్ సెంటిమెంట్ థర్డ్ ది నెంబర్స్ పోస్ట్ చేశారు వర్స్ట్ గా లేవు బట్ వాళ్ళ గైడెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి అది మనం డిస్కస్ ఏషియన్ పెయింట్స్ కూడా నెంబర్స్ అంత వర్స్ గా లేవు బట్ వాళ్ళ గైడెన్స్ గురించి మనం మాట్లాడాలి అండ్ ఆర్బిఐ రిలేటెడ్ గా కూడా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి అది కూడా మనం మాట్లాడుకుందాం అది కూడా నెగిటివే బట్ అది మార్కెట్ ని చేసేలా నెగిటివ్ అంటే కాదు అండ్ సెబీ రిలేటెడ్ గాను కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి అవి కూడా నెగిటివ్ బట్ అది మార్కెట్ ని అంటే కాదు నాకు సంబంధించినంత వరకు ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఉంటున్న భయాలు ఎఫ్ఐ రిలేటెడ్ గా సెల్లింగ్ సెంటిమెంట్ ని ఇంకా పెంచుతూ ఉండడం ఈ రెండు ఆన్ కాంబినేషన్ మార్కెట్ ని డౌన్ సైడ్ డ్రైవ్ చేస్తున్నాయి గ్లోబల్ గా వడ్డీ రేట్లు గ్లోబల్ గా ఫెడ్ వాళ్ళు తీసుకునే డిసిషన్ ఇన్ఫ్లేషన్ జాబ్ నెంబర్ ఇవన్నీ మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే పని అయితే గ్లోబల్ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుండాలి కాబట్టి వాటిల్ని పక్కన పెడదాం బికాస్ ఉన్నవన్నీ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఇన్ రియాలిటీ ఏవి మార్కెట్ లో అప్లై అవుతున్నాయి అనేది కూడా మనం అవగాహనలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సరే ఇప్పటివరకు జరిగింది తెలుసుకున్నాం ఫర్దర్ గా ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి నా ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్ ఫర్ ఎ మినిట్ ఇప్పటివరకు నేను చెప్పింది మార్కెట్ పరంగా కొంత భయం ఇంకెంత పడిపోతుందో అనేలా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా దాన్ని కొంచెం పక్కన ప్రాక్టికల్ గా వద్దాం ఆల్రెడీ జరిగిపోయింది ఎప్పుడు మనకి ఫియర్ నో లేకపోతే పెరుగుతూ ఉంటే స్ట్రెంత్ నో క్రియేట్ చేస్తూ ఉంటుంది కానీ రియాలిటీలో ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది అన్నప్పుడు కొన్ని కొన్ని డేటా పాయింట్స్ ని మనం గమనించాలి అందులో నేను ప్రధానంగా గమనించేది మీకు రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్తూ వచ్చేది ఎఫ్ఐఎస్ ఒక నెట్ షార్ట్ నెంబర్ ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితమే నేను జస్ట్ కొన్ని డేస్ బ్యాక్ తీసుకెళ్తున్నా ఆన్ మే సెకండ్ ఎఫ్ఐఎస్ నెట్ ఓఐ మీన్స్ వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ మార్కెట్ ఫ్యూచర్స్ పరంగా ట్వంటీ కాంట్రాక్ట్స్ పాజిటివ్ గా ఉన్నాయి బాగా అండర్లైన్ చేసుకోవాలి పాజిటివ్ ట్వంటీ నుంచి గ్రాడ్యువల్ గా వాళ్ళ నెట్ షార్ట్ పొజిషన్స్ ని పెంచుకుంటూ 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 ఇప్పుడు వాళ్ళు నైన్టీ నెట్ షార్ట్ వచ్చారు ప్లస్ ట్వంటీ నుంచి మైనస్ ఇంకా చెప్పాలంటే వన్ లాక్ దగ్గరగా నెట్ షార్ట్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ ఇన్ రీసెంట్ టైమ్స్ మార్కెట్ లో క్రియేట్ చేసుకుంటూ వచ్చారు పర్సనలీ నాకు ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ ఒక లక్ష మార్క్ దగ్గరికి నెట్ షార్ట్ పొజిషన్స్ ని తీసుకొస్తున్నారంటే మార్క్ మార్కెట్ లో ఫండమెంటల్ గా ఎటువంటి నెగిటివ్ సెంటిమెంట్ లేకపోతే అంటే వీళ్ళెవరో వార్ చేసుకుంటున్నారు లేకపోతే ఏదో బిగ్ ఇష్యూ ఉంది అవేవో నడుస్తున్నాయి మార్కెట్ లో ఇంకెంత పడుతుందో అనే ఫియర్ లేకపోతే వైరస్ అని ఇంకేవో ఫియర్ లేకపోతే ఓన్లీ బేస్డ్ ఆన్ సెల్లింగ్ సెంటిమెంట్స్ అండ్ బ్రాడర్ మార్కెట్ ప్రాస్పెక్ట్స్ ఇలా జనరల్ థీమ్ తో కానీ మార్కెట్ ఒకవేళ పడుతూ ఉంటే లక్ష ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్ పొజిషన్ దగ్గర వాళ్ళు వస్తున్నారన్న పుట్ కాల్ రేషియో పాయింట్ సిక్స్ దగ్గరకు వస్తుందన్న అండ్ సడన్ గా మార్కెట్ ఫాలో అవుతూ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ సపోర్ట్స్ దగ్గరికి వస్తుందన్నా ఈ మూడు రీజన్స్ మార్కెట్ ఇమ్మీడియట్ గా బౌన్స్ అవడానికి పర్టికులర్ గా రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం బౌన్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బికాస్ ఏ ఫాల్ అలా వెళ్ళిపోదు అండ్ ఏ ర్యాలీ కూడా అలా కంటిన్యూ అవ్వదు మధ్యలో ఒక డిప్ ఉంటుంది అలా ఫాల్లో కూడా ఒక ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీ కూడా స్ట్రాంగ్ ర్యాలీ అయి టువర్డ్స్ ట్వంటీ టూ థౌసండ్ అబోవ్ వస్తూ గుడ్ రికవరీ నేనైతే మార్కెట్ లో ఇన్ కమింగ్ డేస్ ఇమీడియట్ గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది కంప్లీట్లీ కాంట్రడిక్టింగ్ గా ఉంటుంది మార్కెట్ ఏమో స్ట్రాంగ్ గా ఫాలో అయింది నేనేమో రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ దానికి లాజిక్ ఉంది చెప్పాను కదా వన్ లాక్ దగ్గరగా షార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి పుట్ కాల్ రేషియో కూడా ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ జోన్ కు వెళ్ళింది మార్కెట్ లో రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా ఫాలో అవుతుండడం కారణంగా వన్ డైరెక్షన్ ఇంటర్నేషనల్లో ఫాలో అవుతూ ఉండడం కారణంగా ఫ్రమ్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఆల్మోస్ట్ అంటే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫాలో అవుతూ ఉండడం ఎయిట్ ఫిఫ్టీ పాయింట్స్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఇలా ఫాలో అవుతూ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ కి మార్కెట్ వెళ్ళింది ఫ్రెండ్స్ ఇలా నేను నా ఒపీనియన్ షేర్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంత సెల్లింగ్ చూసిన వాళ్ళు ఫర్దర్ గా గ్యాప్ డౌన్ అవగానే మన వాళ్ళు మేబీ ఇంకా ఫర్దర్ గా మంచిగా ఫాలో అయిపోతుందేమో తను అన్ని రీజన్స్ చెప్పాడు కదా ఎఫ్ఐఎస్ భయపడుతున్నారు ఎలక్షన్స్ ఇవి అవి అని వాటన్నిటిని మైండ్ లో పెట్టుకొని సెల్ చేద్దాం ఇంకా ఫర్దర్ గా ఫాలో అవుతుందేమో అని అనుకుంటారేమో కాదు కండిషన్స్ టెక్నికల్ పారామీటర్స్ అన్ని మార్కెట్ ఓవర్ సోల్డ్ కి వెళ్ళాయి ఒక బౌన్స్ మార్కెట్ లో పెండింగ్ ఉంది సో నెక్స్ట్ వస్తున్న గ్యాప్ డౌన్ లో కానీ మీరు సెల్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం బేర్స్ పర్టికులర్ గా ట్రాప్ అయ్యేందుకు స్కోప్ ఉంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ మరి నేను ఎలా గమనిస్తున్నాను మార్కెట్ బిలో వస్తే రేంజ్ బౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ అప్ సైడ్ 21,700 అండ్ డౌన్ సైడ్ ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్ లో మార్కెట్ రేంజ్ నేను అబ్జర్వ్ చేస్తాను ఇఫ్ ఇన్ మార్కెట్ వన్ సెవెన్ హండ్రెడ్ ని కానీ బ్రేక్ చేసి ట్వంటీ టూ మార్కెట్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అయిందో అలా సెవెన్ హండ్రెడ్ ని కూడా బ్రేక్ చేసి బిలో క్లోజ్ అయితే దాని అప్పుడు ఆ రేంజ్ బౌండ్ కూడా పక్కన పెట్టేసి సెల్లింగ్ సైడ్ నేను మూవ్ అవుతాను ఇంత ఫాలో అవుతుంటే రేంజ్ బౌండ్ సెల్ సైడ్ అంటే ఫ్రెండ్స్ నేను మీకు పదే పదే చెప్పాలని చూస్తున్నది నిన్నటి వీడియోలో కూడా చెప్పింది మార్కెట్ పదకొండు వందల రేంజ్ బౌండ్ లో తిరుగుతూ ఉంది ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ ఈ లెవెన్ హండ్రెడ్ పాయింట్ రేంజ్ లో రీసెంట్ టైమ్స్ లో వన్ టూ త్రీ ఇప్పుడు ఫోర్ ఫోర్ టైమ్స్ దగ్గరగా ఫ్రమ్ ట్వంటీ నుంచి మార్కెట్ రేంజ్ బౌండ్ యాక్టివిటీని చూపిస్తుంది ఫ్రమ్ దిస్ లెవెన్ హండ్రెడ్ జోన్ సో అన్నెసరీగా ఈ జోన్ దగ్గరికి లోయర్ పాయింట్స్ లో వస్తున్నప్పుడు ఫుల్ ఫుల్ తో తో పొజిషన్స్ ని బిల్డ్ చేసుకోవడం ట్రాప్ అవుతుంది కాబట్టి లెట్స్ వెయిట్ ఈ జోన్ ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ లెట్స్ ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ బిలో క్లోజ్ అవుతుంటే బెరీష్ గా థింక్ చేద్దాం లేదంటే మార్కెట్ లో ఫర్దర్ రివర్సల్ టువర్డ్స్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎందుకు తీసుకున్నాం రెసిస్టెన్స్ అంటే అగైన్ ఇప్పటివరకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా బ్రేక్ రెసిస్టెన్స్ గా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది కొంత టైం కన్సాలిడేట్ అవుతుంది ఈ లోపు మన ప్రీమియమ్స్ డికే అవుతాయని ఒపీనియన్ ఉంది కాబట్టి ఈ రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లెట్ ఫర్దర్ గా మార్కెట్ లో ఏమవుతుంది నేనైతే ఉంటున్న పొజిషన్స్ ని బట్టి ఫర్దర్ గా ఎనీ గ్యాప్ డౌన్ మార్కెట్ లో స్ట్రైట్ అవే రికవర్ అయి పాజిటివ్ గా మన మార్కెట్స్ వెళ్లడానికి కూడా స్కోప్ ఉంది అనేది పర్సనల్ గా నా ఒపీనియన్ అండ్ ఇలా అనుకున్న చాలా సార్లు నేను రాంగ్ అయ్యాను బట్ నా వ్యూని పబ్లిక్ గా షేర్ చేయడానికి ఒకవేళ రాంగ్ అయినప్పుడు డెఫినెట్లీ దాని రిలేటెడ్ గా నెగటివిటీ ఉంటుంది బట్ ఇలా పబ్లిక్ గా షేర్ చేయడానికి ప్రధాన కారణం ఎక్కడ గ్యాప్ డౌన్ అయినప్పుడు ట్రిగర్ అయి మన వాళ్ళు పెద్ద మొత్తంలో పుట్స్ ని కొండ కాల్స్ ని సెల్ చేయడం చేసి మార్కెట్ లో రివర్సల్ వచ్చినప్పుడు ట్రాప్ అయ్యాక ఎండ్ ఆఫ్ ద డే న్యూస్ వీడియోలో ఇలా లక్ష కాంట్రాక్ట్లు ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ వచ్చింది ఫుట్ కాల్ రేషియో అక్కడ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ వచ్చిందని అయిపోయాక చెప్పడం వల్ల ఏదో ముందే తెలుసుంటే అట్లీస్ట్ మేము వెయిట్ చేసే వాళ్ళం కదా అక్కడ ఏం జరుగుతుందని వెయిట్ చేసే వాళ్ళం కదా అని ఒపీనియన్ తర్వాత ఎండ్ లో చెప్పడం చెప్పడం ముందు చెప్పడం బెటర్ అని డిస్క్లోజ్ చేస్తున్నాను కాబట్టి జాగ్రత్త గ్యాప్ డౌన్ అవుతుంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు టేక్ షార్ట్ పొజిషన్ ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ బిలో మార్కెట్ క్లోజ్ అవడం అనేది ఫర్దర్ కన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది నేను పర్సనలీ రేంజ్ బౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆర్బీఐ రిలేటెడ్ గా ఏం నెగిటివ్ అప్డేట్ ఉంది సెబీ రిలేటెడ్ గా ఏం నెగిటివ్ అప్డేట్ ఉంది అనేది మనం న్యూస్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఐ హోప్ మీకు మార్కెట్ పరంగా కంప్లీట్ ఓవర్ వ్యూ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు మాట్లాడుకుంది ట్రేడర్స్ గురించి అండ్ ఇన్వెస్టర్స్ గురించి అయితే నేను ఒకటే చెప్పగలను మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు దగ్గర ఉంది మహా అయితే లెట్సే అనుకుందాం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ రెండు మూడు నెలలు తిరుగుతుంది అనుకుందాం బట్ మన వ్యూ రెండు మూడు నెలల గురించి కాదు కదా నెక్స్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మేబీ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ హూ నోస్ ఎకానమీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ రివైవల్ వచ్చి గ్లోబల్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఇంజన్ తో మూవ్ అవుతుంటే కంపెనీస్ గ్రో అవుతుంటే బికాస్ పెండింగ్ సైకిల్ మారింది పీపుల్ ది ఆఫ్టర్ వైరస్ తర్వాత సో మల్టీ ఇయర్ బుల్ రన్ లో ఉన్నాం అనేది నా పర్సనల్ ఒపీనియన్ అన్సరీగా ఈ టెంపరీ ఫాల్స్ లో చూడద్దు నేను గత రెండు మూడు వీడియోల నుంచి చెప్తున్నదంతా కమింగ్ డేస్ లో మనం ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయాలి ఫాల్ రాబోతుంది మనం చేయగలిగేదంతా క్వాలిటీ స్టాక్స్ ని లో పెట్టుకోండి ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్న వీడియోస్ లో కూడా ఇమీడియట్ గా బై చేయడం కాదు ఎలక్షన్స్ కి మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా బీజేపీ ఆన్ ఇట్ సోన్ గెలుస్తుంది అనుకుంటే మ్యాజిక్ నెంబర్ తోనే మూవ్ అవుతుంది అనుకుంటే మూడు రోజుల ముందు ఏ రోజైనా కొనుక్కోవచ్చు అంటే ఈ రోజు రిజల్ట్స్ వస్తున్నాయి జూన్ ఫోర్త్ అంటే దానికి త్రీ ట్రేడింగ్ సెషన్స్ ముందు నుంచి ఎవరెవరైనా మంచిగా అప్పటికే మార్కెట్ ఫాలో అయితే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు లేదు బీజేపీ ఆన్ ఇట్ సోన్ గవర్నమెంట్ ని ఫార్మ్ చేయలేదు ఈసారి నెంబర్స్ మారుతాయి మీడియాలో చూపిస్తున్నది కాదు ఓవరాల్ గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటది మిత్రపక్షాల ఒక స్ట్రెంగ్త్ తోనే బీజేపీ వస్తుంది పవర్ లో అనుకుంటే మాత్రం ఓట్ కౌంటింగ్ అయిపోయి మనకి రిజల్ట్స్ వస్తాయి కదా జూన్ ఫోర్త్ నా దానికి మూడు రోజులు టైం ఇవ్వండి బికాస్ ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ విత్ అలైన్స్ ఫామ్ అయినా సరే నేను మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది కంటిన్యూస్ గా టూ డేస్ పాటు కొంత ఇంటెన్స్ గా ఉండొచ్చు అండ్ థర్డ్ డే అవుతున్న గ్యాప్ డౌన్ ఉంటుంది చూసారా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్ గ్యాప్ డౌన్ దెన్ అది ఒక మంచి ఆపర్చునిటీ లేదంటే సెకండ్ డే అండ్ క్లోజింగ్ డే కూడా లాస్ట్ థర్టీ మినిట్స్ లో అయినా సరే మీకు మంచిగా ఫాల్ ఉన్నప్పుడు ఐ థింక్ కొన్ని నెలల పాటు అక్కడ మీకు వచ్చిన ఆపర్చునిటీ స్టాక్స్ రిలేటెడ్ గా వచ్చిన ఆపర్చునిటీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫాల్ పరంగా సో లెట్స్ వెయిట్ ఈ రిలేటెడ్ గా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎలక్షన్స్ కి ముందు తర్వాత ఏ డిసిషన్ తీసుకోవాలనుకున్నా మీకు స్టాక్స్ మంచి లెవెల్స్ లో ఉంటాయి అండ్ ఈ లోపు మీరు ఒకవేళ మనీని కూడా కొంత కూడబెట్టుకుంటుంటే మీరు కావాలనుకుంటున్న స్టాక్స్ లో ఆ పాయింట్ లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు బట్ ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని టచ్ చేయద్దు బికాస్ మనం ఒక అనాలసిస్ ఒకలా అనుకుంటున్నాం ఉంటాం బట్ మార్కెట్ ఇంకొకలా బిహేవ్ చేయచ్చు రిజల్ట్స్ కి ముందే ట్వంటీ త్రీ కూడా ఉండొచ్చు బట్ మన వ్యూ ని రెస్పెక్ట్ చేస్తూ ఆ పాయింట్ కోసం మనీతో కొంత స్టాక్స్ ని వాచెస్ లో పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉండడం లేదు మార్కెట్ ఈ లోపే స్ట్రాంగ్ తో ఎస్ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందని ఆల్రెడీ ట్వంటీ త్రీ మార్క్ టచ్ చేసింది అనుకోండి పోర్ట్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా మన ఆపర్చునిటీ మిస్ అవ్వద్దంటే ఉన్న స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ నమ్మద్దు బికాస్ వన్ అమ్మితే మనం దాన్ని ఎక్కడ కొనాలో మనకి అండ్ ఎవరికి మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు రెండవది ఆ ఎలక్షన్ రిలేటెడ్ గా త్రీ డేస్ బిఫోర్ అండ్ త్రీ డేస్ ఆఫ్టర్ డిపెండింగ్ అపాన్ యువర్ వ్యూ కేంద్రంలో ఎవరు వస్తారన్న దాన్ని బట్టి ఆ పాయింట్ లో డిసిషన్ తీసుకోవడం అనేది ఉంటున్న ఎక్స్ట్రా మనకి ఇప్పటి నుంచి చేర్చి పెట్టుకుంటున్న ఎక్స్ట్రా మనీకి బెటర్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్ ఇలా ఇలా మార్కెట్ లో ఈచ్ అండ్ డేటా చేస్తూ టోటల్ మీకు షేర్ చేయడానికి మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి మార్కెట్ అనాలిసిస్ లో నేను మీకు ఆర్బిఐ వాళ్ళు కూడా మార్కెట్ కి షాక్ ఇచ్చారని చెప్పాను కదా ఇన్ఫాక్ట్ ఇవాళ కాదు చాలా టైం బ్యాక్ నుంచి బ్యాంక్స్ కి ఇస్తున్నారు కొన్ని స్పెసిఫిక్ బ్యాంక్స్ కి ఇచ్చారు ప్రీవియస్ బ్యాంకింగ్ సెక్టర్ తర్వాత ఎన్బిఎఫ్సి కొంతమంది ఇచ్చారు కొన్ని ఫిన్టెక్ కంపెనీస్ కి ఇచ్చారు అండ్ గుర్తుంటే మీకు ఐఎఎఫ్ఎల్ ఫైనాన్స్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో స్ట్రాంగ్ గా నెగిటివ్ గా వార్నింగ్ ని కూడా ఆర్బిఐ వాళ్ళు ఇచ్చారు ఆ టైమ్ లో ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మా సైడే చూపిస్తారు ఏంటి మేము ఒక్కటేనా ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే అనేలా ఒక స్టేట్మెంట్ కూడా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఉంది దాని రిలేటెడ్ గా ఇప్పుడు ఇంకొక బిగ్ అప్డేట్ అయితే వస్తుంది ఆ పాయింట్ లోను తన మనపురం ఫైనాన్స్ పడ్డా ఇప్పుడు కూడా పడ్డాయి మీకు డేటా స్క్రీన్ మీద ఉంచుతున్నాను చాలా థింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి దాన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే ఆర్బిఐ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నది ఎవరెవరైతే గోల్డ్ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తూ ఉంటారో అది బీట్ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కానివ్వండి కానివ్వండి లిస్టెడ్ నాన్ లిస్టెడ్ ఆర్బిఐ అండర్ లో ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇరవై వేలకి మించి డబ్బులు చేత్తో ఇవ్వకూడదు రెండు లక్షల లిమిట్ అనేది తెలుసు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా ఫాలో అవుతుంటాయి బట్ అండర్ సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సిక్స్టీ నైన్ ప్రకారం ఇరవై వేలకి మించి ఎక్కువ డబ్బుల్ని డబ్బులు క్యాష్ చేయకూడదు పర్టికులర్ గా అర్బన్ ఏరియాస్ లో మనకి అవుతుంది కానీ రూరల్ ఏరియాస్ లో అకౌంట్ లోకి వేయడం అకౌంట్ లోంచి తీసుకొని యూజ్ చేసుకోవడం అక్కడ కొంత తక్కువ ఈ ఎలక్షన్ టైం పీరియడ్ లో చాలా మంది గోల్డ్ ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ప్రచారాలకు కూడా అనేలా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ కి మించి పర్టికులర్ గా కేరళని టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా ట్వంటీ థౌసండ్ కాదు చాలా అమౌంట్ లో ఇస్తున్నారు అనేలా ఆరోపణలు వస్తుండేసరికి ట్వంటీ థౌసండ్ డిస్బర్స్మెంట్స్ జరగకూడదు ఎన్బిఎఫ్ ఎవరెవరైతే వెంటనే ఆపాలనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం బాపురం ముతూత్ ఫైనాన్స్ ఇవే కాదు గోల్డ్ లోన్ లోన్స్ ఇస్తున్న మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కూడా గోల్డ్ లోన్ బుక్ కూడా పెంచుకున్నాయి కదా కెనరా బ్యాంక్ కానీ సిఎస్బి బ్యాంక్ కానీ ఇన్ఫాక్ట్ ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా గోల్డ్ లోన్ బుక్ ఎక్కువగా ఎక్కువగా సెన్స్ క్యాప్చర్ చేస్తున్నవే బట్ అందులో ఎక్కువగా ఈ రూరల్ ప్రెసెన్స్ శాతం క్యాష్ లో డిస్బర్స్ చేస్తూ వస్తున్నది మనపురం వాళ్ళు ముతూత్ వాళ్ళు కూడా ప్రీవియస్ గా చేసేవాళ్ళు బట్ స్లోగా వాళ్ళు డిజిటల్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్స్ ని పెంచుకుంటూ ఆ సైడ్ వాళ్ళు అడుగులు వేస్తున్నారనేలా మేనేజ్మెంట్ కామెంటరీ ముతూత్ ఫైనాన్స్ స్టాక్ అయితే రికవర్ అయింది కానీ మనపురం రిలేటెడ్ గా ఫర్దర్ గా అక్కడే ఎక్కువ ప్రెసెన్స్ ఉంది అరౌండ్ ఫార్టీ పర్సెంట్ గా ఇంపాక్ట్ ఉంటుందనే మార్కెట్ లో డేటా కనిపిస్తూ ఉండడం స్టాక్స్ రిలేటెడ్ గా ఫాల్ కి ఇంపార్టెంట్ రీజన్ బట్ మేనేజ్మెంట్ చెప్తున్నవైతే రెండు లక్షలకి పైగా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ఎన్బిఎఫ్ కూడా క్యాష్ లో కాదు ఆన్లైన్ లోనే ఇస్తుందని కానీ ఇరవై వేలకు మించి పైగా కూడా వస్తున్న డబ్బులు క్యాష్ లో కాదు డిజిటల్ గానే ఇవ్వాలంటే కొంతమంది కస్టమర్స్ లో ఉంటున్న వాళ్ళు ప్రాబిలీ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎవరెవరైతే అండర్ లో లేకుండా బయట ఎవరెవరకట్లో పెట్టుకుని డబ్బులు ఇస్తుంటారు వాళ్ళ వరకు వెళ్తారేమో అని కానీ ఇంపాక్ట్ లోయర్ గానే ఉంటుందనేది ఒక బిగ్ ఇంపాక్ట్ ఏం కాదనే మేనేజ్మెంట్స్ అయితే చెప్తున్నాయి సో ప్రీవియస్ గా ఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా మల్టిపుల్ ఆరోపణలు అందులో వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళు క్యాష్ డిస్బర్ నామ్స్ ని ఫాలో అవ్వట్లేదు ఎక్సెస్ గా క్యాష్ లో ఇస్తున్నారని ఆ టైంలో లో కామెంట్ చేసింది అందరూ అదే బట్ ఇప్పుడు మా మీదకి వచ్చింది అనేలా వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చెప్పారు ఇప్పుడైతే అందరికీ అది వర్తించేలా ఎవరు ఇలా చెయ్యొద్దర్బిఐ వాళ్ళ ఎన్బిఎఫ్సీస్ అన్నింటినీ అడుగుతుండడం ఇవాళ మోస్ట్ ఆఫ్ దిఎఫ్సీస్ అండ్ గోల్డ్ రిలేటెడ్ గా పోర్ట్ఫోలియో ఎక్కువగా ఉంటున్న బ్యాంక్స్ లో కూడా ఇవాళ సెల్లింగ్ సెంటిమెంట్ అయితే కనిపించింది ర్బిఐ వాళ్ళు మార్కెట్ కి షాక్ ఇచ్చారనేలా నేను మీకు స్టార్టింగ్ లో చేసిన స్టేట్మెంట్ కి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను నిన్న మనకి నోమరా వాళ్ళు ఆర్బిఐ వాళ్ళు రీసెంట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ రిలేటెడ్ గా ప్రావిజనింగ్ పెంచమన్నారు కదా ఆ పాయింట్ ఆఫ్ టైంలో మోస్ట్లీ అందరి ఫోకస్ వెళ్ళింది ఆర్ఈసీ పిఎఫ్సీ ఐఆర్డిఏ అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పైకి ఎక్కువగా వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఫండ్ చేస్తుంటారు కాబట్టి కానీ నోమురా వాళ్ళు చెప్పింది ఎస్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎక్కువగానే ఫండ్ చేస్తున్నాయి బట్ దాని తర్వాత ఎక్కువగా ఫండ్ చేస్తున్నది హెచ్ బ్యాంక్ వాళ్ళని మిగిలిన అన్ని ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా ఫండ్ చేస్తున్నారు బ్యాంక్ వైజ్ ఫండ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉండడం ప్రాబిలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా సెల్లింగ్ సెంటిమెంట్ ఇంపార్టెంట్ రీజన్ గా మనం గమనించొచ్చు బికాస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గా ఇంపాక్ట్ ఆల్రెడీ కనిపించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఆర్బీఐ న్యూస్ వచ్చినప్పుడు బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇతర ప్రైవేట్ బ్యాంక్స్ కూడా స్ట్రాంగ్ గానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఇచ్చే అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ బ్యాంక్ ఎక్కువగా ఇచ్చిందంటూ ఉండడం కూడా ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రియాక్ట్ అయిన విధానానికి ఇది కూడా వన్ ఆఫ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ డేటా గురించి మాట్లాడుకోవాలి మ్యూచువల్ ఫండ్ ఈ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ రికార్డ్ హైస్ ని బ్రేక్ చేస్తూనే ఉన్నాయి గత నెలలో పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఒక కోట్ల దగ్గర ఒక నెలలో చేసిన ఇన్వెస్ట్మెంట్ రికార్డ్ హై అయితే ఇప్పుడు ట్వంటీ థౌసండ్ మార్క్స్ ఫర్ టైం హిట్ చేస్తూ ట్వంటీ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ క్రోర్ ఏప్రిల్ నెలలో మన వాళ్ళు ఎస్ఐపి ద్వారా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు కరెక్ట్ గా మూడు సంవత్సరాల క్రితం ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దగ్గర వచ్చేటి కాస్త ట్వంటీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఇదే ప్రధాన కారణం ఇంతలా గత మంత్ లోనే మీరు చూస్తే థర్టీ ఫైవ్ క్రో దగ్గర సెల్ చేస్తే ఫార్టీ ఫోర్ థౌసండ్ క్రో దగ్గర మన డబ్బులతో ఇండైరెక్ట్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు బై చేశారు అండ్ ఈ మంత్ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ దగ్గర ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుంటే లెవెన్ థౌసండ్ క్రో దగ్గర డిఐఎస్ ఎల్ఐసి కానివ్వండి అక్కడ ఉంటున్నది రిటైలర్స్ మనీ ఈవెన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి వాళ్ళకి రిటైలర్స్ మనీ వెళ్తుంది ఇలా రిటైలర్స్ ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్ మార్కెట్ ఫాలో అయిన ప్రతిసారి ఇలా వస్తున్న డబ్బుల్ని మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయి అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి మాట్లాడుకోవాలి బికాస్ ఏప్రిల్ మంత్ లో ఫర్ దైమ్ ఇన్ లాస్ట్ మిని మంత్స్ ఒక్కసారి ఏప్రిల్ మంత్ లో టూ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్ దగ్గర అగైన్ స్మాల్ క్యాప్స్ లోనే బిగ్గెస్ట్ పోర్షన్ లో మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు లార్జ్ క్యాప్ స్కీమ్స్ లో త్రీ ఫిఫ్టీ సెవెన్ క్రోర్ మిడ్ క్యాప్ స్కీమ్స్ లో ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఏప్రిల్ మంత్ లో ఫ్లో అయ్యాయి ఇవి సింగిల్ సెక్టార్స్ పరంగా మల్టీ క్యాప్స్ ఉంటాయి కదా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కలిపి అందులో ఫండ్స్ ఫ్లో ఇన్వెస్టర్ సెంటిమెంట్ ద మార్కెట్ ఆల్ హై హై రికార్డ్ ఉంది నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి టాటా మోటార్స్ వాళ్ళు టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెహికల్ విత్ వన్ సిక్స్టీ వన్ కిలోమీటర్ రేంజ్ వెహికల్ ని సింగిల్ చార్జ్ లో వన్ సిక్స్టీ వన్ కిలోమీటర్స్ వెళ్ళే వెహికల్ ని లాంచ్ దాని ఏస్ 1000 అని పెట్టారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఎన్టీపీసీ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు మహాత్మా పూలే రెన్యుబుల్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా టెక్నాలజీ వాళ్ళతో ఒక ఎంఓఈ ని కుదుర్చుకొని మహారాష్ట్రలో వీళ్ళిద్దరు గా కెపాసిటీ ఉంటున్న రెన్యుబల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని ప్రాజెక్ట్ చేస్తారనే ఎక్స్చేంజెస్ ఎనర్జీ కెపాసిటీస్ ని వీళ్ళు ప్రీవియస్ గా చాలా స్టేట్మెంట్ అండ్ రెన్యుబల్ ఎనర్జీ బిజినెస్ ని కూడా తీసుకురావాలన్నట్టు మేనేజ్మెంట్ కూడా కామెంటరీ చేస్తుంది బట్ దానికి ముందే ఇలా ఎంఓఎస్ ని కుదుర్చుకొని స్ట్రాంగ్ డేటాతో ప్రాబుల్ వీళ్ళ ఐపీఓ మార్కెట్ ని హిట్ చేసేలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన తప్ప లైక్ చేయండి నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మాట్లాడుకోవాలి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేటెడ్ గా బీఓబీ వర్ల్డ్ అనే ఒక యాప్ ఉంది మొబైల్ యాప్ దాని ద్వారా వాళ్ళు కస్టమర్స్ ని ఎక్వైర్ చేస్తూ వచ్చారు కానీ అది కరెక్ట్ గా జరగలేదని అసలు అవకతవకలు చేస్తూ కస్టమర్ అక్విజిషన్స్ లో చాలా మాల్ ప్రాక్టీసెస్ జరిగాయనే అలా అక్విజేషన్ ఇంకా చెయ్యొద్దు కస్టమర్స్ అని బీఓబీ వరల్డ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ యాప్ రిలేటెడ్ గా ఆర్బిఐ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ జరిగింది బట్ దాని తర్వాత తగిన చర్యలు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు తీసుకున్నారని దాని రివ్యూ చేసిన ఆర్బీఐ వాళ్ళు కరెక్ట్ గానే ఉందని ఏ రిస్ట్రిక్షన్స్ అయితే ప్రీవియస్ గా పెట్టారో బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేటెడ్ గా వాళ్ళ ఈ ద్వారా చేస్తున్న దానిపై దాన్ని లిఫ్ట్ చేస్తూ ఉండడం స్టాక్ మంచిగానే పాజిటివ్ లో ఓపెన్ అయింది బట్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న సెల్లింగ్ సెంటిమెంట్ తో న్యూట్రల్ లో ఎండ్ అయింది ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి వన్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ విలువ చేసే ఆర్డర్ సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ సెబీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ సెబీ వాళ్ళు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వస్తున్న ఐపీఓస్ పర్టికులర్ గా స్టార్ట్ రీసెంట్ ఇయర్స్ లోనే స్టార్ట్ చేసి అవి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కి మీరు ఏ డేటా పాయింట్స్ అయితే షేర్ చేశారు ఆ డేటా పాయింట్స్ ని హెచ్పీ లో కూడా ఇన్వెస్టర్స్ కి షేర్ చేయమని సెబీ వాళ్ళు అడుగుతున్నట్లు మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గ్రాన్యులర్ డీటెయిల్స్ వెరీ స్ట్రాటజిక్ గా ఉంటున్న డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఇన్వెస్టర్స్ కి షేర్ చేయమన్నట్లు సెబీ వాళ్ళు అడుగుతున్నారనేలా ఎక్స్క్లూజివ్ గా సిఎన్బిసి వాళ్ళకి డేటా దొరికిందని అప్డేట్స్ చేస్తున్నారు ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది లిస్ట్ అవ్వాలనుకున్న స్టార్ట్అప్ టైమ్స్ లో ఫస్ట్ క్రై వాళ్ళు కూడా ముందు వాళ్ళు ఫైలింగ్ అయితే చేశారు గా బట్ అగైన్ సెబీ వాళ్ళు ఇది డేటా సరిపోదు ఇంకా కాస్త అడిషనల్ డేటా మాకు కావాలని ఇంకొకసారి చెప్పారు మళ్ళీ అడిషనల్ డేటా ఫైల్ చేశారు బట్ ఈ స్టార్ట్అప్ కమ్యూనిటీ ఏం చెప్తుందంటే మేము ప్రైవేట్ ఇన్వెస్టర్స్ తో షేర్ చేస్తున్న డేటా లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి ప్రతి ఒక్క డేటాని ఇప్పుడు డిఆర్ఎస్ లో పబ్లిక్ కి రివీల్ చేసేస్తే కాంపిటీటర్స్ కి అది అడ్వాంటేజ్ అవుతుంది మేము నష్టపోతాం కాబట్టి కొన్ని కొన్ని డేటా పాయింట్స్ షేర్ చేయలే కమ్యూనిటీలో డిస్కషన్స్ అయితే వినిపిస్తున్నాయి అంటే దీనికి సెబీ వాళ్ళు కూడా మీరు షేర్ చేయకూడదనే డేటా ఏదైనా ఉంటే ఇదిగోండి ఈ డేటా ఉంది మేము షేర్ దానికి రీజన్ ఇదని మెన్షన్ చేసి మిగిలిన డేటా కానీ షేర్ చేయండి సెబీ వాళ్ళు చెప్తున్నారు అనేలా కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి ఇఫ్ ఇన్ కేసు సెబీ వాళ్ళు ఈ నామ్స్ అన్నిటిని స్ట్రిక్ట్ చేసి లాస్ట్ త్రీ ఇయర్స్ లో మీరు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ తో షేర్ చేసిన డేటా కంపల్సరీగా షేర్ చేయాలంటే మాత్రం మెజారిటీ ఆఫ్ కంపెనీస్ కి రావడానికి అన్ని డీటెయిల్స్ షేర్ చేయాలా ఏదైనా స్ట్రాటజిక్ గా ఉంటే ఇబ్బందులు పడతారనుకుంటే మాత్రం మేబీ రాకపోవచ్చు బట్ దీని రిలేటెడ్ గా వర్క్ ఇంకా జరుగుతుందని ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ వర్క్ తో సెబీ వాళ్ళు వస్తారనేలా సిఎన్బి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఫస్ట్ ఎస్కేఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి స్టాక్ ప్రైస్ పెద్దది ఏదో పెద్ద లార్జ్ క్యాప్ కంపెనీ అనుకోకండి ట్వంటీ ఫోర్ థౌసండ్ క్రోర్ మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది మిడ్ క్యాప్ కంపెనీ ప్రైమరీ బిజినెస్ అంతా బేరింగ్స్ అండ్ లూబ్రికేషన్ సిస్టమ్స్ పైన ఉంటుంది నెంబర్స్ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంటాయి రెవెన్యూ లో స్ట్రాంగ్ గ్రోత్ మార్జిన్ ఎక్స్పాన్షన్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం రెవెన్యూస్ మార్జిన్స్ క్వార్టర్ వన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఎక్స్పాండ్ అవుతుండడం ఆటోమేటిక్ ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతూ ఓవరాల్ గుడ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ థర్టీ రూపీస్ ని కూడా వీళ్ళ డిక్లేర్ చేశారు నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ డివిడెండ్ డీల్ ప్రకటించినట్లు నెక్స్ట్ బీఎస్సీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అయిందా వాళ్ళ ట్రాన్సాక్షన్ గా ట్రేడ్ చేసిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తున్నారు రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అయింది మార్జిన్స్ ఫాలో అవడానికి ప్రధాన కారణం ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి అండ్ డిఫరెన్షియల్ ప్రావిజనింగ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ క్రోర్స్ దగ్గర రీసెంట్ గా సెబీ వాళ్ళు రెగ్యులేటరీ ఫీ రిలేటెడ్ గా స్టేట్మెంట్ చేశారు కదా ప్రీమియం వాల్యూ మీద కాదు నోషనల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయండి దాని కారణంగా వీళ్ళు వన్ సెవెంటీ క్రోర్ దగ్గరగా ప్రావిజనింగ్ చేస్తూ ఉండడం ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ పెరగడం ఇవన్నీ పోను కూడా నెంబర్స్ ఇలా ఉన్నాయంటే నాకు నెంబర్స్ పాజిటివ్ గానే కనిపిస్తూ బట్ యాజ్ ఎ డిస్క్లోజర్ ఈ కంపెనీ లో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను బట్ వితౌట్ బయాస్ చెప్పాను నెంబర్స్ బానే ఉన్నాయి బట్ స్టిల్ ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా డిస్క్లోజ్ చేస్తున్నాను అండ్ విత్ దిస్ రిజల్ట్స్ బిఎస్ఈ వాళ్ళు ఫిఫ్టీన్ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు నెక్స్ట్ పిరామల్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి నెంబర్స్ ని పోస్ట్ చేశారు బట్ నెంబర్స్ కంటే ముందు మనం డిస్కస్ చేసుకోవాల్సింది కమింగ్ డేస్ లో పిరమాల్ ఎంటర్ప్రైజెస్ ఇది ఒక పేరెంట్ కంపెనీ ఇది పిరమాల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ తో మర్జర్ అవ్వబోతుందనే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి పిరమాల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది పిరమాల్ ఎంటర్ప్రైజెస్ ఒక సబ్సిడరీ హౌసింగ్ రిలేటెడ్ గా ఫైనాన్స్ చేస్తూ ఉంటారు బట్ అది అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ లోపు లిస్ట్ అవ్వాల్సిందిగా ఆర్బిఐ వాళ్ళు వాళ్ళకి అల్టిమేటం అయితే ఇచ్చారు సో సెప్టెంబర్ ట్వంటీ లోపు లిస్ట్ అవ్వాలంటే యాజ్ ఎ కంపెనీ వచ్చి లిస్ట్ అవ్వడం కంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటున్న పేరెంట్ కంపెనీ దీంట్లో మర్జర్ చేసి కొత్త పేరు పెట్టి ఎగ్జిస్టింగ్ గా పిరమల్ ఎంటర్ప్రైజెస్ లో షేర్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక షేర్ ఆఫ్ ఫైనాన్స్ కమింగ్ టైమ్స్ లో రీనేమ్ చేస్తారు సబ్సిడీ లో మర్జర్ చేసిన తర్వాత ఫైనల్ కంపెనీ ఫైనాన్స్ చేస్తారు ఆ కంపెనీ రిలేటెడ్ గా ఒక షేర్ ఇస్తారనే ఆఫ్టర్ మర్జర్ వీళ్ళు పిరమాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అప్డేట్ చేశారు ఇక నెంబర్స్ విషయానికి వస్తే ఎక్కువ టైం నెంబర్స్ మీద పెట్టాల్సి వచ్చింది నాకు తెలిసి రీసెంట్ డేస్ లో ఇదే కంపెనీ అవ్వచ్చు చాలా వన్ ఆఫ్స్ ఉన్నాయి అంటే ఓన్లీ వన్ టైం వీళ్ళకి లాస్ ఇంపాక్ట్స్ ఈసారి చాలా ఉన్నాయి మార్జిన్స్ పర్టికులర్ గా క్వార్టర్ అండ్ క్వార్టర్ ఆల్మోస్ట్ హండ్రెడ్ బేసిస్ పాయింట్స్ దగ్గర ప్రావిజన్స్ చాలా పెరిగాయి కంపారిజన్ లో అండ్ ఇన్ని జరుగుతున్నా ప్రాఫిట్ కనిపిస్తుంది అక్కడ దీనికి ప్రధాన కారణం శ్రీరామ్ గ్రూప్ రిలేటెడ్ వాళ్ళ స్టేక్ సేల్ ఉంది కదా దాని కారణంగా అక్కడ ప్రాఫిటబిలిటీ పెరిగింది సో ఈ మొత్తం డేటాను అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని డిసప్పాయింట్ చేసాయి పర్టికులర్ గా అంతలా క్వార్టర్ క్వార్ క్వార్టర్ లో ఇంపార్టెంట్ మార్జిన్స్ లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ లో ఓవరాల్ మార్జిన్స్ కాదు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ లో సిగ్నిఫికెంట్ డిప్ కనిపిస్తూ ఉండడం అండ్ మల్టిపుల్ వన్ ఆఫ్ వీళ్ళు ఈ క్వార్టర్ లో రిప్రజెంట్ చేశారు నెంబర్స్ లో అండ్ విత్ రిజల్ట్స్ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు టెన్ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు నెక్స్ట్ లాస్ అండ్ గ్రో గురించి మాట్లాడుకోవాలి నెంబర్స్ బాగున్నాయి ఓన్లీ ఒకే ఒక్క పాయింట్ మార్జిన్స్ లో మిస్ కనిపిస్తుంది తప్పితే రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అయింది బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే త్రీ అంటే లాస్ట్ క్వార్టర్ ఎండ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో దుమ్ము లేపుతా మేము ఇచ్చిన ఓవరాల్ గైడెన్స్ ని బీట్ చేస్తామనేలా చాలా కాన్ఫిడెంట్ గా చాలా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్స్ చేశారు అందులో మెజారిటీ మీట్ అయ్యారు రెవెన్యూ మీట్ అయ్యారు ఆర్డర్ బుక్ మీట్ అయ్యారు ప్రాఫిటబిలిటీ మీట్ అయింది అంతా మీట్ అయింది కానీ మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి ఇవాళ స్టాక్ ప్రైస్ ఫాలో అవడానికి ప్రధానమైన కారణం అదే అండ్ గైడెన్స్ ఇస్తున్నప్పుడు కూడా ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గైడెన్స్ ఇచ్చారు ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ లో కూడా బాగానే గ్రోత్ రెవెన్యూ టాప్ లైన్ కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఇచ్చారు కానీ మార్జిన్స్ పరంగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటే ఎయిట్ పాయింట్ మార్జిన్స్ ఈసారి అండ్ నెక్స్ట్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ లో కూడా వీక్ మార్జిన్స్ ఉంటాయి స్టేట్మెంట్ చేస్తూ ఉండడం స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించడానికి ప్రధానమైన కారణం అండ్ ఎల్ వాళ్ళు విత్ రిజల్ట్ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు నెక్స్ట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్ త్రీ కన్సిక్యూటివ్ నుంచి కూడా స్ట్రాంగ్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు హైయెస్ట్ ఎవర్ మార్జిన్స్ ప్రతిసారి లాస్ట్ క్వార్టర్స్ నుంచి చూపిస్తూ వస్తున్నారు అండ్ ఇది క్వార్టర్ ఆన్ కంపేర్ చేయాల్సిన బిజినెస్ కాదు బికాస్ రూరల్ డిమాండ్ పై ఇది ఆధారపడి ఉంటుంది కాబట్టి అండ్ ఫెస్టివల్స్ ని బట్టి కూడా బైక్ సేల్స్ అండ్ కార్ సేల్స్ ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఆటో సేల్స్ ఎప్పుడు మనం ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేయాలి అలా చూసినప్పుడు రెవెన్యూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ కూడా ట్వంటీ టూ పర్సెంట్ మోటార్ పరంగా మోటర్ పరంగా స్ట్రాంగ్ చూడవచ్చు ఈవెన్ కాన్ఫరెన్స్ కాల్ లో కూడా మేనేజ్మెంట్ చెప్తున్నది రూరల్ డిమాండ్ ఈ బైక్స్ ఒక సేల్స్ ఆధారపడి ఉంటాయో పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ అక్కడ స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుందని ఎక్స్పోర్ట్స్ పరంగా ఎస్ కొంత ఇష్యూ ఉందని బట్ ఆన్ గ్రాడ్యువల్ అది కూడా వీళ్ళు సార్ట్అట్ చేసుకుంటూ గ్రో అవుతారని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇయర్ లోనే వీళ్ళు త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ ని లాంచ్ చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ టాటా పవర్ ఇది కూడా ఇయర్ ఇయర్ లో కంపేర్ చేయాల్సిన బిజినెస్ ఏ చూస్తే అంతా బానే ఉంది కదా రెవెన్యూ గ్రో అయింది మార్జిన్స్ బానే ఉన్నాయి నెట్ ప్రాఫిటబిలిటీ బానే ఉంది అనిపిస్తుంది బట్ వీళ్ళ ముంద్రా ప్లాన్ రిలేటెడ్ గాను అండ్ కోల్ ఆపరేషనల్ మిట్ మార్కెట్ కంటే డేటా వీక్ గా ఉంది మీన్స్ ప్రైమరీ డేటా ఓవరాల్ గా రెవెన్యూస్ మార్జిన్స్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ అనే కనిపిస్తున్నా ఇంటర్నల్స్ వీక్ గా ఉన్నాయనే స్టేట్మెంట్ ఆఫ్టర్ నెంబర్స్ మనకి మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బ్రోకింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఉండడం స్టాక్ ఫాల్ కి రీజన్ బట్ నా వ్యూ నెంబర్స్ అయితే ఫ్లాట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగానే ఉన్నాయి విత్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ స్టాక్ కూడా కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుండడం ప్రాబుల్లీ స్టాక్ ఫాల్ కి రీజన్ అయిండొచ్చు అండ్ అలాంగ్ విత్ రీజన్ స్టార్ట్అప్ అవర్ వాళ్ళు టూ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని డిక్లేర్ చేసి నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ పైన నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసెస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసెస్ స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది పర్టికులర్ గా అసెట్ క్వాలిటీ పరంగా నైన్ ఇయర్స్ బెస్ట్ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు ఇన్ సింపుల్ టర్మ్స్ లాస్ట్ థర్టీ క్వార్టర్స్ లో అసెట్ క్వాలిటీ ది బెస్ట్ గా ఉంది లోన్స్ ఫైవ్ గ్రో అయ్యాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ డిపాజిట్స్ కూడా లో కాస్ట్ డిపాజిట్స్ కదా వీళ్ళు పెద్దగా ఏం వడ్డీ ఇవ్వరు సేవింగ్స్ అకౌంట్ పై ఫిక్స్ డిపాజిట్ కూడా ఇతర బ్యాంక్స్ కంటే వీళ్ళు వేస్తుంటారు కాబట్టి లో కాస్ట్ మనీ వీళ్ళ దగ్గర ఉంది స్ట్రాంగ్ లోన్స్ గ్రోత్ ఉంది ఆటోమేటిక్ గా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎక్స్పాన్షన్ ప్రాఫిటబిలిటీ అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా స్ట్రాంగ్ గా వీళ్ళు రిపోర్ట్ చేశారు ఓవరాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ ఆల్సో ఎస్బీఐ వాళ్ళు థర్టీన్ రూపీస్ సెవెంటీ పైస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు క్యాంప్స్ వాళ్ళ నెంబర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటాయి క్వార్టర్ అండ్ అండ్ ఇయర్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ నెంబర్స్ ని కంపేర్ చేసి చూస్తున్నప్పుడు రెవెన్యూస్ లో గ్రోత్ ఉంది మార్జిన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే నెంబర్స్ ని చేశారు అండ్ లీ ప్రాఫిటిబిటీ కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోలిస్తే బాగానే గ్రో అయింది ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి స్టాక్ నెగిటివ్ లో క్లోజ్ బట్ అయిండొచ్చే బాగున్నాయి అండ్ క్యాంప్స్ వాళ్ళు పర్ షేర్ సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైస్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ ని మన రెవెన్యూ మార్జిన్ ప్రాఫిటబిలిటీ లా కాకుండా రీసెంట్ టైమ్స్ లో పెయింట్ రిలేటెడ్ గా కొత్త కొత్త ప్లేయర్స్ అందరూ ఎంటర్ అయ్యారు ఆదిత్య బిర్లా వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలనుకుంటున్న స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది పెయింట్స్ ప్రైస్ కట్ ఏదైనా ఉంటదా అని మార్కెట్ లో ఉంటున్న భయాలకు ఆన్సర్ ఇచ్చారు రీసెంట్ టైమ్స్ లో మేము ని ని కట్ చెప్తున్నారు ఇది మార్కెట్ రిలేటెడ్ గా కంప్లీట్ మార్చింది ప్రైస్ కట్ కారణంగానే రెవెన్యూస్ డ్రాప్ అయ్యాయి మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి ప్రాఫిటిబిలిటీ డ్రాప్ అయింది ఇది తెలుసుకోకుండా మనం రెవెన్యూ మార్జిన్ ప్రాఫిటబిలిటీ అని మాట్లాడుకుంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ రిలేటెడ్ గా మనకి క్లారిటీ ఉండదు సో ఓవరాల్ నెంబర్ అవడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ప్రైస్ కట్స్ తీసుకున్నారని క్లియర్ గా చెప్తున్నారు డ్యూ టు హెవీ కాంపిటీషన్ సో న్యూ న్యూ ప్లేయర్స్ అండ్ కొత్త కెపాసిటీస్ యాడ్ చేసుకుంటూ ైస్ కమ్ముంటే మరి వీళ్ళు కూడా ప్రైస్ ని కట్ చేసుకోక తప్పట్లేదు అనేలా క్లియర్ గా అర్థమవుతుంది సచ్ వాల్యుయేషన్ ప్రైస్ కట్ మార్జిన్స్ లో డ్రాప్ అండ్ ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా స్టాక్ నెగిటివ్ గానే రియాక్ట్ అవుతుంది కాబట్టి అదే మనకి మార్కెట్ లో కనిపించింది అండ్ రిజల్ట్స్ తో పాటు ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీన్ పైస్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు నెక్స్ట్ ఎల్ గురించి మాట్లాడుకోవాలి ఇలా నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బెటర్ గానే ఉన్నాయి ఓన్లీ ఎక్కడైనా నెగిటివ్ ఉందంటే అది మార్జిన్స్ లో ఎక్స్పెక్టెడ్ కంటే మార్జిన్స్ బిలో వచ్చాయి వీళ్ళ నెంబర్స్ తో పాటు బోనస్ ని కూడా వన్ టూ బోనస్ ని కూడా ప్రకటించారు డివిడెండ్ ని కూడా అండ్ హాఫ్ పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు బోనస్ అంటే ఎవరెవరైతే ఈ కంపెనీ లో రెండు స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి ఒక ఫ్రీ షేర్ కమింగ్ డేస్ లో వాళ్ళ డిమాట్ అకౌంట్ లో యాడ్ అవుతుంది దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ రెడ్యూస్ అవుతుంది కూడా ఇది కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సూల వైన్ యార్డ్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి క్వార్టర్ అండ్ క్వార్టర్ క్లియర్ డ్రాప్ అయితే కనిపిస్తుంది రెవెన్యూస్ లోను మార్జిన్స్ లో ప్రాఫిటబిలిటీ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ యాక్చువల్లీ ఇదేమి ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసి బిజినెస్ కాదు బికాస్ కాన్స్టెంట్ గా వైన్ రిలేటెడ్ గా ఈ పర్టికులర్ పాయింట్ లోనే తాగుతారు అనేది ఏమి ఉండదు సీజనాలిటీ ఇంపాక్ట్ చాలా లిటిలే ఉంటది కాబట్టి క్వార్టర్ వన్ క్వార్టర్ లో మనం సిగ్నిఫికెంట్ గానే చూడొచ్చు బట్ ఎస్ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా మనం కంపేర్ చేస్తుంటే రెవెన్యూ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మార్జిన్స్ ఫ్లాట్ గా ఉంటాయి అండ్ ప్రాఫిటబిలిటీ మైల్డ్ గా ఇంక్రీజ్ అవుతుంది బట్ దానికి తగ్గట్టు వాల్యుయేషన్స్ కూడా ఉండాలి కదా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంత తక్కువ గ్రోత్ ఉన్నప్పుడు వాల్యుయేషన్ అంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వదు కాబట్టి డ్యూ టు దిస్ వీక్ నెంబర్ స్టాక్ ప్రైస్ ఇవ్వాలి ఫాలో అయింది అండ్ సూల్ వాళ్ళు విత్ రిజల్ట్స్ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ డిక్లేర్ చేశారు నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నుంచి డౌన్ సైడ్ ట్వంటీ వన్ థర్టీ ఈ ట్వంటీ పాయింట్ జోన్ అయితే కొంత ఇంపార్టెంట్ జోన్ కూడా ఎగ్జాక్ట్లీ అక్కడే ఆగింది బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అవుతుంటే మాత్రం గెట్ రెడీ ప్రాబుల్లీ ఏప్రిల్ లో మనం టచ్ చేయొచ్చు టువర్డ్స్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఆ జోన్ యాక్చువల్లీ ఏప్రిల్ లో అయితే ట్వంటీ సెవెన్ సెవెంటీ అరౌండ్ సెవెన్ సెవెంటీ సెవెన్ అక్కడ వస్తుంది కానీ ఈసారి అక్కడ వరకు వచ్చిందంటే సెవెన్ ఫిఫ్టీ కూడా మనకి టచ్ అయ్యే ప్రాబిలిటీ ఉంటుంది ఈ జోన్ కానీ వెళ్తూ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త బట్ గ్యాప్ అయిన వెంటనే మాత్రం నెగిటివ్ గా ఆలోచించకండి బికాస్ గ్యాప్ డౌన్ తర్వాత ప్రెసెంటే మార్కెట్ రిలేటెడ్ గా నైన్టీ షార్ట్స్ ఉన్నాయి నిన్న ఇవ్వాలి అది ఇంకా పెరుగుతుంది గ్యాప్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్ గా పెరుగుతుంది సో ఇంత ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఒక చిన్న షార్ట్ కవరింగ్ బికాస్ ఎక్స్ట్రీమ్ గా అందరూ పుట్స్ పట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ స్టాప్ లాస్ కొట్టించాలంటే ఖచ్చితంగా మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ మార్కెట్ లో తీసుకురావడానికి కూడా బిగ్ ప్లేయర్స్ ప్రయత్నిస్తారు సో ఇమీడియట్ గ్యాప్ డౌన్ ప్లే డౌన్యూ వెయిట్ చేయండి మార్కెట్ ఫస్ట్ కన్ఫర్మేషన్ సెకండ్ అవర్ లో కూడా బ్రేక్ డౌన్ సైడ్ అది ఫర్ గా టువర్స్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ కి డ్రైన్ అవుతుంది మార్కెట్ అండ్ అప్ సైడ్ కి అబౌ ట్వంటీ టూ థౌసండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ డౌన్ సైడ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఇమీడియట్ గా ఇవాళ తీసుకున్న సపోర్ట్ ఇఫ్ ఇన్ కేసు ఇది కూడా ఫర్దర్ గా బ్రేక్ అయితే ఫార్టీ సెవెన్ సెవెన్ వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ సెవెన్టీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అది కూడా బ్రేక్ అయితే ఫార్టీ సిక్స్ ఎయిట్ సెవెంటీ ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఫార్టీ సెవెన్ సిక్స్ థర్టీ అబౌ ఫార్టీ నేను చెప్పాను ట్వంటీ టూ థౌసండ్ బ్రేక్ నిస్కస్ చేద్దామని హండ్రెడ్ ఈ సిక్స్ హండ్రెడ్ పౌన్ రేంజ్ మార్కెట్ రేంజ్ గా గమనిస్తున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు టేక్ కేర్ జై హింద్